సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆర్సీ లోపాస్ సర్క్యూట్ గురించి తెలుసుకుందాం మనం రెసిస్టర్ కెపాసిటర్ వాడుతున్నందుకు దీన్ని ఆర్సీ సర్క్యూట్ అని అంటారు ఓకే ఇక లోపాస్ అనేది ఫ్రీక్వెన్సీకి సంబంధించింది అంటే లో ఫ్రీక్వెన్సీస్ని మాత్రమే ఇది పాస్ చేస్తుంది హై ఫ్రీక్వెన్సీని పాస్ చేయదు సో టోటల్గా ఇది ఆర్సీ లోపాస్ సర్క్యూట్ చూడండి ఇక్కడ మనం రెసిస్టర్ని కెపాసిటర్ని సిరీస్లోనే కనెక్ట్ చేశాం ఇన్పుట్ వోల్టేజ్ రెసిస్టర్కి ఇస్తున్నాం అవుట్పుట్ వోల్టేజ్ కెపాసిటర్ దగ్గర తీసుకుంటున్నాం ఇప్పుడు రెసిస్టర్ దగ్గర ఎంత వోల్టేజ్ డ్రాప్ అయింది అనేది మనకి లా ప్రకారం తెలుస్తుంది అంటే ఇక్కడ ఫ్లో అయ్యే కరెంటు ఈ రెసిస్టర్ వాల్యూతో మల్టిప్లై చేస్తే మనకి ఈ రెసిస్టర్ దగ్గర ఎంత వోల్టేజ్ డ్రాప్ అయింది అనేది తెలుస్తుంది ఈ లా ద్వారా ఓకే అదే మనకి ఈ కెపాసిటర్ దగ్గర ఎంత వోల్టేజ్ డ్రాప్ అయిందని తెలియాలంటే ఈ ఫామ్లా ఉపయోగపడుతుంది అంటే ఈ కరెంటు ఈ కెపాసిటర్లోకి వెళ్తున్నప్పుడు ఈ కరెంట్ యొక్క సిగ్నల్ని మనం ఇంటిగ్రేట్ చేస్తే ఆ వచ్చిన వాల్యూని వన్ బీతను మల్టిప్లై చేస్తే ఎంత వోల్టేజ్ ఉందనేది మనకి తెలుస్తుంది ఇదే అవుట్పుట్ వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ కెపాసిటర్ దగ్గర ఉన్న అవుట్పుట్ వోల్టేజ్ సో మనకి కెపాసిటర్ దగ్గర ఫ్లో అయ్యే కరెంట్ని మనం ఇంటిగ్రేట్ చేస్తే మనకి అవుట్పుట్ వోల్టేజ్ అనే వస్తుంది ఎక్కడ కెపాసిటర్ దగ్గర సో ఈ కరెంటు రెసిస్టర్ దగ్గర కరెంటు ఈ కెపాసిటర్ దగ్గర కరెంటు సేమ్ ఎందుకంటే ఈ రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఓకేనా సో మనం ఎకాయింట్ ఓమ్స్ హోమ్స్లో మనం ఐ ఈక్వల్ టు వి బైఆర్ అని కూడా రాసుకోవచ్చు ఓకే ఎకాయింట్ హోమ్స్లో ఐ ఈక్వల్ టు విబైఆర్ అంటే ఐఆఫ్టీ ప్లేస్లో మనం విబైఆర్ రాసుకోవచ్చు వి అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఓకే ఇన్పుట్ వోల్టేజ్ ఇన్పుట్ ఏ విఐ కాబట్టి విఈ ప్లేస్లో విఐఆఫ్టీ అని రాస్తున్నాం ఆర్ రెసిస్టర్ సో విబైఆర్ విఐఎఫ్టీ బై ఆర్ ఓకే ఇన్ టైమ్ డొమ్లో రాస్తున్నాం మనం ఆర్ఏలాగా కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రేషన్లో కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తుంది సో వన్ బై ఆర్సీ ఈక్వల్ వన్ బైఆర్సీ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ విఏ విఆటి డిటి సో ఇక్కడ చూడండి ఇంతకుముందు కరెంట్ని ఇంటిగ్రేట్ చేస్తే మనకి అవుట్పుట్ వోల్టేజ్ వస్తుంది విత్ సమ్ కాన్స్టెంట్ వన్ బై సి ద సేమ్ కరెంట్ని మనం మనకి అనుకూలంగా రాస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ సి విత్ సమ్ కాన్స్టెంట్ వన్ బై ఆర్సి ఇక్కడ ఈ ఈక్వేషన్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది ఈ ఈక్వేషన్ ద్వారా మనకు తెలిసేది ఏంటంటే ఇన్పుట్ని ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఇన్పుట్ యొక్క వోల్టేజ్ని ఇంటిగ్రేట్ చేస్తే మనకి కెపాసిటర్ దగ్గర అవుట్పుట్ వోల్టేజ్ వస్తుంది సో ఇన్పుట్ ఏమి ఇస్తున్నాం మనం సైనోసైడల్ వేవ్ ఇస్తున్నాం సైనోసైడల్ వేవ్ని ఇంటిగ్రేషన్ చేస్తే మళ్ళీ సైనోసైడల్ వేవ్ వస్తుంది అది ప్లస్ ఆర్ మైనస్ నైంటీ డిగ్రీస్ ఫేస్ షిఫ్ట్తో వస్తుంది అంటే సైన్ వేవ్ అయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ వేవ్ మైనస్ కాస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ సైన్ అంటే మొత్తానికి సైనోసైడల్ సిగ్నలే వస్తుంది కానీ కొంత ఫేస్ డిఫరెన్స్ ఉంటుంది ప్లస్ ఆర్ మైనస్ నైంటీ డిగ్రీస్ ఉంటుంది ఇలా ఇంటిగ్రేట్ చేయబడ్డ సైనో ఇన్పుట్ సైనోసైడల్ యొక్క ఆంప్లిట్యూడ్ ఈ కాన్స్టెంట్ వన్ ఆర్సీ డిసైడ్ చేస్తుంది అంటే సైనోసైడ్ యొక్క అవుట్పుట్ ఇన్పుట్ సైనోసైడల్ ఇస్తే ఆ అవుట్పుట్ యొక్క ఆంప్లిట్యూడ్ని డిసైడ్ చేసేది వన్ ఆర్సీ అంటే ఆర్ అంటే రెసిస్టర్ సి అంటే కెపాసిటర్ ఈ రెసిస్టెంట్ కెపాసిటర్ వాల్యూసే అవుట్పుట్ యొక్క ఆంప్లిట్యూడ్ని డిసైడ్ చేస్తాయి